చంద్రబాబు ఐటీ నోటీసులకు జగన్ కు లింక్ ఏంటి చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయి నూట పద్దెనిమిది కోట్ల రూపాయల విషయంలో లెక్క తేలడం లేదు అంటూ ఈ నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది గత ఏడాది అంటే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో ఐటీ ఫస్ట్ టైం నోటీసులు ఇచ్చిందని అంటున్నారు అలా నాలుగు సార్లు నోటీసులు సర్వ్ చేసినట్లుగా చెబుతున్నారు ఇంత జరిగినా తెలుగు మీడియాకు ఏమాత్రం ఈ వ్యవహారం గుట్టు తెలియకపోవడం విశేషం ఇక ఒక ఇంగ్లీష్ పత్రిక ఈ విషయం రీసెంట్ గా బయటపెట్టింది దాంతో ఈ మొత్తం వ్యవహారం మీద తెలుగు రాజకీయాలు మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి చంద్రబాబు అరెస్టు కావడం ఖాయమని వైసీపీ నేతలు మంత్రులు యథాప్రకారం విమర్శలు చేస్తూ వచ్చాయి చంద్రబాబు ఈ విషయం మీద మౌనం వేడాలని మాట్లాడాలని కూడా వైసీపీ నుంచి గట్టిగా డిమాండ్ వచ్చింది అయితే కొన్ని రోజుల తరువాత చంద్రబాబు ఈ విషయం మీద మౌనం వీడారు అయితే ఆయన ఐటీ నోటీసుల మీద డైరెక్ట్ గా మాట్లాడకుండా తన మీద తప్పుడు కేసులు పెట్టేందుకు వైసీపీ నేతలు చూస్తున్నారంటూ ఎదురుదాడి చేశారు కొన్ని సంస్థలను తన మీద చెప్పమని ఎగదోస్తున్నారని ఆయన అంటున్నారు తనను ఎలాగైనా బదనాం చేయాలని చూస్తున్నారని వాపోయారు తన మీద దాడి చేయాలని తనను అరెస్టు చేయాలని వైసీపీ పన్నాగమని కూడా విమర్శించారు ఇదంతా చూస్తూ ఉంటే ఐటీ నోటీసుల విషయంలో ఏమైనా జరిగితే దానిని ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మీద నెట్టేసి చుట్టేయాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు నిజానికి చూస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రభావితం చేసే అవకాశం ఎంత వరకు ఉంటుంది అన్నది చర్చ అలా జరగదనే అంటారు అంత కేంద్రంలో ప్రభుత్వం బీజేపీది ఉంది బీజేపీతో చెలిమి చేసేందుకు చంద్రబాబు చూస్తున్నారు అదే టైంలో పొత్తులు పెట్టుకుని వచ్చే ఎన్నికలలో పోటీకి కూడా సిద్ధపడాలనుకుంటున్నారు ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలైతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే పనిచేస్తాయని ఎవరైనా చెబుతారు చూడబోతే బీజేపీ పెద్దలకు తెలియకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి అందున తెలుగు రాజకీయాలలో సీనియర్ మోస్ట్ లీడర్ అయిన చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇస్తారా అన్నది ప్రశ్నగా ముందుకు వస్తోంది అంటే కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎందుకు ఇలా చేస్తారని ఆ వెంటనే ప్రశ్న రావచ్చు ఏపీలో మిత్రుడిగా ఉంటాను అంటున్న ఒక రాజకీయ పార్టీ విషయంలో ఇలా చేస్తారా అంటే పాలిటిక్స్లో ఏమైనా సాధ్యమే అని కూడా అనుకోవచ్చు అయితే మరోవైపు చూస్తే ఐటీ శాఖ తన రెగ్యులర్ విధులలో భాగంగా నోటీసులు జారీ చేసింది అని అనుకున్నా నాలుగు సార్లు నోటీసులు ఇవ్వడం ఏడాదిగా ఇదే పని మీద ఉండడంతో ఇది కాస్త సీరియస్ వ్యవహారంగానే ఉంది అని అంటున్నారు ఇక అమరావతిలోని తాత్కాలిక నిర్మాణాల విషయంలో పేరెన్నికగా సంస్థలకు ఇచ్చే విషయంలో అవినీతి జరిగిందని అంటూ వైసీపీ గతంలో పెద్ద ఎత్తున ఆరోపించింది గతంలో కూడా అమరావతి రాజధాని వెనుక అవినీతి ఉందని కూడా వైసీపీ అంటూ వచ్చింది లేటెస్ట్గా ఆ పార్టీకి చెందిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే ఐటీ ఆషామాషిగా నోటీసులు చంద్రబాబుకి ఇవ్వలేదని అంటున్నారు లోతైన విచారణ జరిపి నోటీసులు ఇచ్చిందని అంటున్నారు ఇక కేవలం నూట పద్దెనిమిది కోట్ల రూపాయలకు సంబంధించి మాత్రమే కాదని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారాలు అలాగే ఫైబర్ గ్రిడ్ వ్యవహారాలతో పాటు చాలా ఇందులో ఇమిడి ఉన్నాయని అంటున్నారు మొత్తానికి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నడిచిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మీద లోతైన విచారణ జరగాలని వైసీపీ కోరుకుంటోంది ఇక తీగ ఇప్పుడు ఐటీ తీసింది కాబట్టి ఐడి సిబిఐ కూడా రంగప్రవేశం చేసి డొంకలాగాలని కూడా అంటోంది చంద్రబాబు నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు అంటూ వైసీపీ మీద జగన్ మీద విమర్శలు చేయడం వెనుక కేవలం ఏపీలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో పాటు సింపతి కోసమే అని అంటున్నారు ఈ కేసు విషయంలో ఈ రోజుకు అయితే ఏమీ జరగలేదు రానున్న రోజులలో ఏమైనా జరగవచ్చు జరగకపోవచ్చు ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ నోటీసులు ఇస్తే అది జగన్ మీదకు తిప్పడం వెనుక చంద్రబాబు వ్యూహం ఏమై ఉంటుంది అన్నది మరో చర్చ ఇదిలా ఉంటే ఈ విషయంలో బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు జనసేన కూడా ఏమీ అనడం లేదు మొత్తానికి చూస్తే ఇందులో ఏం జరుగుతోంది ఎవరి వ్యూహాలు ఏంటి అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు